నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కోవిడ్ భారతదేశంలో ముప్పై డిసెంబర్న మూడవ వేవ్ ప్రారంభమైంది పన్నెండు వేలతో ప్రారంభమై నాలుగు జనవరి మంగళవారం నాటికి అవి ముప్పై ఎనిమిది కేసులు ముప్పై ఎనిమిది వేల కొత్త కేసులు ప్రతిరోజు ఇంకా ఒమిక్రాన్ మనము అన్ని రాష్ట్రాలలో సరైన సంఖ్యాపరంగా జన్యు క్రమ టెస్టులు చేయడానికి వసతులు లేవు అందువల్ల కేవలం రెండు వేల కేసులే ఒమిక్రాన్ కేసులు అంటున్నాం అమెరికా అనుభవాన్ని చూస్తే అమెరికాలో పాశ్చాత్య దేశాల్లో అరవై శాతము ఒమిక్రాన్ కోకు చెందినవే కనుక భారతదేశంలో కూడా ఒమిక్రాన్ ఉంది ఐదు వేల ప్రైవేటు గవర్నమెంట్ ల్యాబొరేటరీలో కోవిడ్ టెస్టులు పదిహేను లక్షలు చేస్తే కొద్ది మందికి మాత్రమే జన్యుక్రమ పరీక్షలు చేయగలుగుతాం ఒమిక్రాన్ ఒకనొకప్పుడు విదేశీ ప్రయాణికులకే పరీక్షలు చేసేవారు ఇప్పుడు విదేశీ ప్రయాణికుల నుంచి సామాజిక వ్యాప్తి వచ్చేసింది ఏ ప్రయాణము చేయని వాళ్ళకు కూడా ఈ రోజున ఓమిక్రాన్ అనేది పాజిటివ్ వస్తుంది తెలంగాణలో హైదరాబాదులో గాంధీ మెడికల్ కాలేజీలో జన్యుక్రమ పరీక్షలు చేయడానికి ల్యాబరెటరీ పనిచేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఒమిక్రాన్ నిర్ధారణకి లాబొరటరీ స్థాపించారు అది కూడా నాలుగు జనవరి నుంచి ప్రారంభమైంది అంతకుముందే హైదరాబాదులో ఉండే సిసిఎంబి సిడీఎఫ్డి అనే ల్యాబరటరీలు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ల్యాబరటరీలో కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మూడో వేవు ఎప్పుడికి పతాక స్థాయికి వెళ్తుంది ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది ఫిబ్రవరి మార్చి నాటికి దాదాపు రోజుకి కొత్త కేసులు పద్నాలుగు లక్షల కేసులు పతాక స్థాయికి వెళ్తాయి ఫిబ్రవరి మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ మే జూన్ కల్లా బాగా తగ్గిపోయి నవంబర్ నాటికి ముప్పై ఆరు నెలలు మూడు సంవత్సరాలు పూర్తవుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం శాస్త్రజ్ఞుల యొక్క అంచనాల ప్రకారం శాశ్వతంగా కోవిడ్ అనేది ఈ భూగోళం నుంచి మనల్ని వదిలేసిపోతుంది నవంబర్ ఇరవై ఇరవై రెండు తర్వాత అని అంచనా వేయటం జరుగుతుంది నేను కూడా గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ గురించి అధ్యయనం చేస్తూ అదే అభిప్రాయంతో ఈకీభవిస్తున్నాను అయితే మనం మానసికంగా ఈ సంఖ్యకి సిద్ధమై ఉండాలి మౌలిక వసతులకు ఎటువంటి కొరత లేదు భారతదేశంలో హాస్పిటల్ బెడ్స్ కొరత లేదు ఆక్సిజన్ కొరత లేదు మందుల కొరత లేదు రెండవే వచ్చిన విధంగా ఒమిక్రాన్ వల్ల మరణాలు సంభవించవు కోవిడ్ ఒకటి రెండు డోసులు వేసుకున్న వాళ్ళు కూడా కొద్దిమందికి కోవిడ్ వచ్చే అవకాశం ముందు గనుక జాగ్రత్తలు పాటించండి మరణాలు కూడా ప్రపంచ దేశాల్లో పరిశీలిస్తే డెల్టా వల్ల కానీ ఒమిక్రాన్ వల్ల కానీ ఎవరైతే రెండు డోసుల టీకాలు వేసుకోలేదో వాళ్ళలోనే మరణాల సంఖ్య హాస్పిటల్లో చేరవలసిన అవసరము ఆక్సిజన్ పడిపోవటం అనేది వాళ్ళకే జరిగింది మూడు జనవరి సోమవారం నుంచి భారతదేశంలో పదిహేను పదహారు పదిహేడు సంవత్సర పిల్లలకు టీకాల కార్యక్రమం హైదరాబాద్ నగరంలో ఉన్న భారత్ బయోటెక్నిక్ కంపెనీ తయారు చేసే కోవాక్సిన్ టీకాని ప్రారంభించారు తప్పనిసరిగా పిల్లలందరికీ వేయించాలి ఇది ప్రైవేట్ హాస్పిటల్లో అందుబాటులో ఉంది గవర్నమెంట్ కూడా పిల్లల కోసము ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇవి పిల్లలకి ఇచ్చే మందు వేరే ఉంటుంది కనుక పెద్దవాళ్ళకి సెంటర్లు వేరు పిల్లలకి సెంటర్లు వేరు జనవరి పది నుంచి అరవై సంవత్సరాలు దాటిన వారందరికీ మూడవ డోసు బూస్టర్ డోసు కోవిడ్ టీకాలు ఇవ్వడానికి అలాగే హెల్త్ కేర్ వర్కర్సు ఫ్రంట్ లైన్ వర్కర్సు కోవిడ్ వారియర్స్కి వాళ్ళందరితో వయసుతో సంబంధం లేకుండా అందరికీ మూడవ డోసు బూస్టర్ డోసు జనవరి పది నుంచి ప్రారంభిస్తారు ఇప్పటికే కోవిన్ యాప్లో మనం టీకా కోసం ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్లో నమోదు చేసుకునే వసతి అందుబాటులోకి వచ్చింది గతంలో వల్లే చిన్నపిల్లల టీకాలు బూస్టర్ డోసు మూడవ డోసు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ప్రాంతీయ హాస్పిటళ్ళు జిల్లా కేంద్ర హాస్పిటళ్ళు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి కనుక ఈనాటి నుంచి కూడా కోవిన్ యాప్లో టీకా కొరకు నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది పంజాబ్లో పాటియాలా వైద్య కళాశాల ఆరోగ్యవంతులైన వైద్య విద్యార్థులకి ఏకంగా ఒక్కరోజే వంద మందికి పాజిటివ్ వచ్చింది జనవరి నాలుగున ఈరోజు కోవిడ్ కొత్త కేసులు ముప్పై ఎనిమిది వేలు ఒమిక్రాను రెండు వేలు ఈ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాదు నగరము గ్రేటర్ హైదరాబాదు పరిధిలో జరిగిన ఉత్సవాల ఫలితంగా ఉన్న పడంగా కేసుల సంఖ్య ఐదు వందలకు వెళ్ళిపోయింది గ్రేటర్ హైదరాబాదులో హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ ఈ మూడు జిల్లాల పరిధిలో ఉండే వాళ్ళకి కేసులు అధికంగా వస్తున్నాయి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాజిటివ్ వచ్చింది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆయన ఎన్నికల ప్రచారం కోసం పంజాబు ఉత్తరాఖండ్ వెళ్ళాడు ఆ ఎన్నికల ప్రచార సభల్లో ఆయనకి అంటేసింది ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా వదిలిపెట్టలేదు అలాగే భారీ పరిశ్రమల కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే ఆయనకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది ఢిల్లీలో లోక్సభ సభ్యుడు మనీష్ తివారి పార్లమెంట్ సభ్యుడిని కూడా వదిలిపెట్ల ఈ విధంగా పేదవాళ్ళనే కాకుండా ధనిక వర్గాలను ఉన్నత వర్గాలను అన్ని సదుపాయాలు ఉన్న వాళ్ళకు కూడా వస్తున్నాయి మనం మాస్క్ తప్పనిసరిగా ధరించాలి ఆర్థికంగా ఎవరికైతే వెసులుబాటు ఉందో మాస్క్ అయితే తప్పనిసరి గుడ్డ మాస్క్ కానీ సర్జికల్ మాస్క్ కానీ మీకు ఆర్థికంగా ఇబ్బందులు లేకపోతే ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ ఈ తెల్లగా ఉండేది మందుల షాపులో దొరికేది కొన్ని లుంగీలు తయారు చేసే కంపెనీలు వాళ్ళు రంగురంగుల మాస్కులు తయారు చేస్తుంటే దాన్ని ఉతకటము దానికి ఏదో శానిటైజర్ పూయటము అవి చేస్తున్నారు ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ రంగులు ఉండేవి డూప్లికేట్లే అవి ఒరిజినల్ కాదు పనిచేయవు శాస్త్రీయంగా ఆమోదం పొందినది తెల్లగా ఉండే ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ రోజుకు ఒకటి వాడాలి ఇవి పునర్వినియోగానికి పనికిరావు ఇది ఇక ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి ఫేస్ షీల్డ్ అని ఇది ఎంత యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఉంటుంది ఈ ఫేస్ షీల్డ్ ధరించిన వాళ్ళకి ఎంతో రక్షణ డబల్ మాస్క్ వాడటము కంటే కూడా ఫేస్ షీల్డ్ వాడటము మంచిది ఈ రోజున కోవిడ్ వైరస్ అనేది వస్తువుల ద్వారా వ్యాప్తి చెందదు గాలిలో తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది మనం తుమ్మినా దగ్గిన తుంపర్ల ద్వారా వైరస్ మూడు మీటర్ల ద్వారాగా వ్యాప్తి చెందుతూ ఉంది కనుక ఇంట్లో కానీ ఆఫీసులో కానీ తలుపులు కిటికీలు అన్నీ తెరిచి గాలి వెలుతురు ఎండ ధారాళంగా వచ్చేటట్టు చేసుకోవాలి రెండు డోసుల టీకాలు తప్పనిసరి ఒక డోసు రక్షణ కల్పించదు రెండవ డోసు మనకు సమయం కేటాయించిన డేట్కి వెళ్ళలేని వాళ్ళు కూడా ఆలస్యంగా అయినా నెల రెండు నెలలు మూడు నెలలు ఆలస్యమైనా కూడా అది పనిచేస్తుంది పిల్లలు రెండు వేల ఏడు సంవత్సరము అంతకుముందు పుట్టిన వాళ్ళందరికీ కూడా పిల్లలకి టీకాలు వేసుకోవడానికి అర్హత ఉంది పెద్దవాళ్ళు జనవరి పది నుంచి రెండవ డోసు వేసుకున్న తరువాత తొమ్మిది నెలలు లేదా ముప్పై తొమ్మిది వారాలు పూర్తయిన వాళ్ళకు మాత్రమే అర్హులు మీకు కోవిన్ యాప్ ద్వారా పలానా రోజు మూడవ డోసుకు రండి అని మెసేజ్ వచ్చే అవకాశం ఉంది మెసేజ్ రాకపోయినా మీరు గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ మూడవ డోసు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు తప్పకుండా వేయించుకోవాలి ఈ ఫేస్ షీల్డ్ శ్రీరామ రక్ష ఇది మనని ఎంతో మేలైన విధంగా కాపాడుతుంది ఈరోజున అమెరికా అగ్రరాజ్యం అమెరికా అభివృద్ధి చెందిన అమెరికా మరి వైద్య ఆరోగ్య రంగంలో సరిలేరు నాకెవరు అనే అమెరికా ఇవాళ జనవరి నాలుగున పది లక్షల కేసులు వచ్చినాయి పది లక్షల కేసులు కూడా దాదాపు ఆరున్నర లక్షల కేసులు ఒమిక్రాన్ అక్కడ విచిత్రంగా అమెరికాలో చిన్నపిల్లలు కూడా వస్తూ ఉంది యూరప్ అంతా అతలాకుతరం అయిపోయింది ఇటువంటి పరిస్థితులలో మనము జాగ్రత్తగా ఉండాలి విందులు వినోదాలకు దూరంగా ఉండండి పిల్లల్ని క్లబ్బులు పబ్బులకు వెళ్లకుండా కాపాడుకోండి ఈ రోజున సినిమాకు వెళ్ళినా కూడా కోవిడ్ ఒమిక్రాన్ అంటుతుంది ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది మహారాష్ట్ర శాసనసభ సమావేశాల్లో శీతాకాల సమావేశాల్లో ఇరవై మంది ఎమ్మెల్యేలకు పది మంది మంత్రులకు మరో ముప్పై మంది సిబ్బందికి శాసనసభ సమావేశాలు జరుగుతుండగా వచ్చినాయి కనుక సినిమాలకు ఈ సమయంలో వెళ్ళటం మంచిది కాదు మనం ఇంట్లోనే కూర్చుని ఓటీటీ ప్లాట్ఫారంలో మీకు నచ్చిన సినిమా చూడండి హోటల్కి వెళ్ళద్దు రెస్టారెంట్కి వెళ్ళద్దు మీకు నచ్చిన ఆహార పదార్థాలను స్విగ్గీ కానీ జొమాటో కానీ మనకి యాప్లు ఉన్నాయి యాప్ ద్వారా ఇంటికే తెచ్చుకొని ఇంట్లో ఆనందంగా తినండి మరి తెలంగాణలో నాంపల్లిలో ప్రతిష్టాత్మకంగా జరిగే ఎగ్జిబిషన్ని అనాలోచితంగా తెలంగాణ ప్రభుత్వం జనవరి ఒకటి ఆ రోజు శనివారం నాడు ప్రారంభించారు మళ్ళీ వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుని జనవరి రెండు ప్రారంభించిన దాన్ని మళ్ళీ మూసేశారు పదిహేను వందల స్టాల్స్ ఎక్కడెక్కడి నుంచో దేశమంతా వచ్చారు పెట్టుకున్నారు వాళ్ళందరూ నిరాశ నిస్పృ గురయ్యారు ఒకటో తారీఖున తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో సభలు సమావేశాలు ర్యాలీలు నిరసన కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా రద్దని ప్రకటించారు వాళ్ళు ఒక పక్క జీవో ఇచ్చారు మరో పక్క ఎగ్జిబిషన్ని గవర్నరు తెలంగాణ గవర్నర్తో ప్రారంభింపజేశారు మంత్రిని పిలిచారు మరి మళ్ళీ ఒక్కరోజులోనే మొదటి తారీఖున త ప్రారంభించిన ఎగ్జిబిషన్ రెండవ తారీఖు దాన్ని నిలుపుదల చేశారు బహుశా మళ్ళీ ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఏమాత్రం కనపడట ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆంక్షలు పదవ తారీఖు వరకు పెట్టారు తీవ్రతను తెలుసుకుని విద్యా సంస్థలకి జనవరి ఎనిమిది నుంచి పదహారు వరకు సెలవులు ప్రకటించారు మరి ఇప్పుడు రైతు బంధుకు సంబంధించిన ఉత్సవాలు చేయమని చెప్పి తెలంగాణ మంత్రి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చి గ్రామాలలో సంబరాలు చేయండి సందడి చేయండి ఇది సమయము కాదు రైతు బంధు ఎప్పుడో పెట్టింది దానికి ఇప్పుడు సంబరాలు చేసి జన సమూహాలు గుంపులు గుంపులుగా బయటకు వచ్చి కోవిడ్ని ఒమిక్రాన్ అంటించుకునే కంటే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వాళ్ళు పది రోజుల కార్యక్రమం ఇచ్చారు పది రోజుల పాటు రైతు బంధు ఉత్సవాలు నిర్వహించమన్నారు అది సమంజసము కాదు ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వ కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అన్నీ వాయిదా వేసుకోవాలి ఒకటో తారీఖున మంత్రులందరూ చేరి ఒక ఫ్లైఓవర్ని ప్రారంభించారు ఇక మీదట ప్రారంభాలు ఏమున్నా కూడా రిమోట్ ద్వారా అక్కడికి వెళ్లకుండా జన సమూహాలు లేకుండా ప్రారంభించవలసిన అవసరం ఉంది పునాది రాళ్ళు కానీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు మంత్రులు కూడా సంయమనంతో రిమోట్ ద్వారా అక్కడికి వెళ్లకుండా చేయటం అనేది సమంజసం ప్రభుత్వము ప్రజలను హెచ్చరించడంతో పాటు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై కూడా నియంత్రణ చేయవలసిన అవసరం ఉంది ఈ విధంగా మనం చర్యలు తీసుకుంటే కోవిడ్ మూడో వేవ్ తీవ్రతను తగ్గించే అవకాశం ఉంది ఈరోజు మహారాష్ట్ర రాష్ట్రాన్ని ఢిల్లీ రాష్ట్రాన్ని పశ్చిమ బెంగాల్ ఈ మూడు రాష్ట్రాలు గందరగోళానికి గురయ్యాయి మహారాష్ట్రలో పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది బొంబాయి నగరంలో కాలు పెట్టాలంటేనే భయం వేస్తూ ఉంది దేశ రాజధాని అయిన ఢిల్లీలో కూడా సుప్రీం కోర్టు కేవలం ఆన్లైన్ ద్వారానే వివాద పరిష్కరణ ఉంది అలాగే విద్యాసంస్థలు మూసేశారు ప్రార్థనా మందిరాలు ముప్పై ఒకటి డిసెంబర్ నుంచి దేవాలయాలు చర్చిలు మసీదులు గురుద్వారా అన్నీ మూసేశారు ఢిల్లీ ప్రభుత్వము ఏ విధంగా అయితే ఆంక్షలు పెట్టారో అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టడం ద్వారా ఇప్పుడు సినిమా అవసరమా చాలా రాష్ట్రాలు సినిమా మూడు ఆటలు అనుమతి ఇచ్చారు యాభై శాతంతో అనుమతి ఇచ్చారు సినిమా థియేటర్లు జిమ్లు స్పాలు స్విమ్మింగ్ పూల్లు తర్వాత హైదరాబాదులో ఆదివారం నాడు ఆ రోజు రెండవ తారీఖు జనవరి రెండు ముప్పై వేల మంది సం అక్కడికి నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చారు ఇప్పటికే నెహ్రూ జూలాజికల్ పార్క్లో కొంత జంతువులకు కూడా కోవిడ్ వచ్చింది ముప్పై వేల మంది రెండవ తారీఖు ఆదివారం జూకి వెళ్తే మరి కోవిడ్ వ్యాప్తి చెందదా కనుక వినోదాలకు విహారయాత్రలకు పిక్నిక్లకు నియంత్రణ అవసరం ప్రభుత్వాన్ని నిందించకుండా స్వీయ నియంత్రణ అదే అనేది అవసరం మనం బయటికి వెళ్ళద్దు మనం ఒకరింట్లో ఆహ్వానించద్దు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కోడి పందాల సందడి మొదలైంది ఎడ్ల పందాల సందడి మొదలైంది కోడి పందాలు ఎడ్ల పందాలకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించపోతే గ్యారంటీగా అంటుతుంది మాస్క్ ధరించినా కూడా భౌతిక దూరం పాటించకపోతే కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది అనేది నిషిద్ధమైన ఆట ఈ కోడిపందాలను నిషేధించమని సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు ఉన్నాయి కనుక ఆంధ్రప్రదేశ్లో పోలీసు శాఖ కొన్ని జిల్లాలకే పరిమితమైంది గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి నాలుగు జిల్లాల్లో పందాలు ఎక్కువ ఆ కోడిపందాల మీద పర్యవేక్షణ చేసి నిషేధించవలసిన అవసరం ఉంది ఎడ్ల పందాలు కూడా ఈ సంక్రాంతి కాకుండా ఉగాదికి వాయిదా వేసుకోండి ఈ విధమైన చర్యలు తీసుకోవడం ద్వారా స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా ఈ ఒమిక్రాన్ గురించి ఎవరు ఆందోళన చెందవద్దు వేగంగా వ్యాప్తి చెందుతుంది అసలు కొంతమందికి లక్షణాలే ఉండవు కొంతమందికి స్వల్ప లక్షణాలు ఉంటాయి దీంట్లో రుచి వాసన పోవటంలా కేవలం జ్వరము నొప్పులు కనుక ఈ సీజన్లో కోవిడ్ మూడవ వేవ్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఎవరికి ఎటువంటి అనారోగ్యము అస్వస్థత సుస్థి వచ్చినా ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోండి ఆర్టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ వస్తే మీకు ఉన్నట్టు నిర్ధారణ నెగిటివ్ వచ్చినంత మాత్రాన లేదు అని చెప్పలేము నెగిటివ్ వచ్చిన వాళ్ళకు కూడా నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ పరీక్ష చేస్తే పాజిటివ్ వస్తుంది జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం చేసి వచ్చిన తర్వాత ఆయనకి కూడా కోవిడ్ లక్షణాలు వచ్చినాయి ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది లక్షణాలన్నీ ఉన్నాయి మళ్ళీ మూడు రోజుల తర్వాత ఇంకోసారి చేయించుకుంటే ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చింది కనుక నెగిటివ్ వచ్చినంత మాత్రాన లేదు అని నిర్ధారణగా చెప్పలేం మాస్క్ ధరించండి రెండు డోసుల టీకా అర్హత ఉన్నవాళ్ళు మూడు డోసులు భౌతిక దూరం పాటించండి ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోండి నాటు వైద్యాలకు మాత్రం వెళ్ళవద్దు నాటు వైద్యాలు హానికరము ఆకుపసర్లు నాటు వైద్యాల వల్ల ప్రాణహాని ఉంటుంది ఈ విధంగా స్వీయ నియంత్రణ పాటిద్దాం కోవిడ్ మూడవ వే వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కొని హాస్పిటల్లో చేరకుండా ఇంటి వద్దే చికిత్స చేసుకునే సదుపాయం ఉంది ఎవరికైనా దురదృష్టవశాత్తు ఆర్టీపీసీఆర్ కోవిడ్ పాజిటివ్ వస్తే ఒక శ్రీరామ రక్ష సంజీవని లాంటి కొత్త ఇంజెక్షన్ ఉంది దాని పేరు మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షను ఆనాటి అమెరికా అధ్యక్షుడు నవంబర్ ఇరవై ఇరవైలో ఈ ఇంజక్షన్ అయ్యగానే లక్షణాలు కూడా రాల కనుక మోనోక్లోనల్ యాంటీబాడీ ఖరీదైన ఇంజెక్షన్ డెబ్బై ఐదు వేలు అయినా పాజిటివ్ రాగానే వెంటనే వేసుకుంటే లక్షణాలు రావు సంపూర్ణంగా మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టైల్ పనిచేస్తుందని పరిశోధనలో వెల్లడైంది కనుక ఆర్థిక స్థితిగతులు బాగా ఉన్నవాళ్ళు మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టైలు పాజిటివ్ వచ్చిన తర్వాత వేసుకోవచ్చు